శ్రావణ మాసం కాంబో ఆఫర్ అష్టలక్ష్మి కలసం నూట ఎనిమిది పుష్పాలు వరలక్ష్మి వ్రతం పూజా కిట్ ఆర్డర్ చేయడానికి డబల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ సంప్రదించండి లేదా ఎయిట్ జీరో కాల్ చేయండి కుంభరాశి వరకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది అయితే ఖర్చులు కొంచెం ఎక్కువగా ఉంటాయి రకరకాల కార్యక్రమాలకి ధనాన్ని వెచ్చించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సంతోషంగానే ఉంటారు సంతోషంగానే ఖర్చు పెడతారు దాన ధర్మాలు చేయటానికి కానివ్వండి ఇతరులకు సహాయం చేయటానికి కానివ్వండి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కానివ్వండి దేనికైనా సరే డబ్బుని ఖర్చు పెట్టడానికి ఏమాత్రం వెనకాడరు మనం సంపాదించేటువంటి ధనంలో కొంత సేవింగ్స్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన కలుగుతుంది దాని ప్రకారం కొన్ని ప్రణాళికల్ని నిశ్చయించుకొని దాని ప్రకారం పొదుపు చేయాలని చెప్పని నిర్ణయాలు తీసుకుంటారు వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి మీ స్థానం బాగుంటుంది మంచి ఫలితాలు ఉంటాయి ప్రమోషన్ లభిస్తుంది ముఖ్యమైనటువంటి సీటుకి మీరు బదిలీ అవుతారు మీ చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని దెబ్బతిన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్యాయం అన్యాయానికి గురైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు సహాయం చేయగలుగుతారు అన్ని విధాలుగా కూడాను అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకోవడానికి కొంత విందులు వినోదాల్లో కూడాను పాల్గొనవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ప్రభుత్వ పరమైనటువంటి టెండర్లు పరమైనటువంటి వర్కులు ఇవి కూడా మీకు వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది ఒక గుడ్ విల్ తోటి క్వాలిటీ ఉన్నటువంటి వ్యక్తిగా పెద్ద మనిషిగా మీకున్నటువంటి పేరు వ్యాపారపరంగా ఎంతో లాభిస్తుంది ఇతరులకు వెళ్ళాల్సినటువంటి వర్క్ కూడాను మానుకొని కొంత ఆలస్యమైనా కానీ మీ ద్వారానే పనిచేయించుకోవాలని చెప్పని నిశ్చయించుకుంటారు అది ఇది మీరు సాధించినటువంటి ఘనతగా చెప్పుకోవచ్చు మీ భాగస్వాముల యొక్క ఆలోచన విధానం వక్రంగా ఉండటంతో వాళ్ళతో తెగదింపులు చేసుకుంటారు మీదైన పద్ధతిలో వ్యాపారాన్ని ఒంటరిగా నడుపుకోవాలని చెప్పని నిర్ణయం తీసుకుంటారు అదేవిధంగా వ్యాపారంలో అప్పులు పెట్టడం వల్ల కొంత ఇబ్బందికి గురవుతారు కొంత ఒత్తిడి ఎదురవుతుంది ఎటకేలకు ఆ సొమ్ముని వసూలు చేసుకోగలుగుతారు అయితే అతిగా ఒక స్థాయి దాటి అప్పులు పెట్టడం అనేది ఇబ్బందికరమైన పరిణామం అవుతుందని చెప్పని మీరు గ్రహించి జాగ్రత్త అవకాశం కలుగుతుంది కుటుంబ సంబంధమైన విషయాలు సంతాన సంబంధమైన విషయాలు అన్నీ బాగానే ఉన్నాయి కుటుంబ సంబంధమైన విషయాలు మీరు ఎక్కువగా పట్టించుకోవట్లేదు ఉద్యోగానికి వ్యాపారానికి తాళిగట్టారని చెప్పని మీ మీద అపప్రదం వచ్చే అవకాశం ఉంది అది కొంతవరకు నిజమైనప్పటికీ కుటుంబ పరమైన వ్యవహారాలని మీరు అప్పటికప్పుడు సమీక్షిస్తూ మనసులోనే ఏ విధంగా చేయాలని చెప్పని నిర్ణయించుకొని ఆ ప్రకారం మీరు చేయగలుగుతారు సంతానాన్ని చక్కగా చదివించాలి మన శక్తికి మించినైనా ఖర్చు పెట్టి చదివించాలి అనేటువంటి ఒక నిర్ణయానికి మీరు రాగలుగుతారు వివాహాది శుభకార్యాల విషయంలో మంచి ఫలితాలు ఉన్నాయి మంచి సంబంధం కుదురుతుంది దైవానుగ్రహం ఉందని చెప్పని భావిస్తారు పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది ఎక్కడ కూడాను స్నేహము అనేటువంటి పదానికి అర్థం లేని విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి స్నేహం అనేటువంటి మూడు అక్షరాల మధురమైన మాట స్వార్థం అనేటువంటి అక్షరాల విషపు వలె పనిచేసి సమస్తం బంధాలను కూడా అది తెంపేసేటటువంటి శక్తి కలిగినటువంటిదైంది స్వార్థం ఈ విషయాన్ని మీరు గ్రహించగలుగుతారు మనుషుల మధ్య ఆప్యాయతలు కానీ ఆత్మీయతలు కానీ స్నేహబంధాలు కానీ బంధుత్వాలు కానీ చుట్టరికాలు కానీ ఏమీ లేవు అన్నిటికీ కూడా డబ్బులు ఒక్కటే పరమావతి అవుతుందని అనే విషయాన్ని వీరు చాలా ఆలస్యంగా గ్రహించగలుగుతారు నేను ఇంత వెనుకబడి ఉన్నాను అని కొన్ని సందర్భాల్లో మీకు మీరుగానే ఆలోచించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది సరే వక్రమైన లో వెళ్ళటం మనకు అలవాట్లేదు కనుక ఈ విషయాలు మనకు తెలియదు అని చెప్పని సరిపెట్టుకుంటారు కానీ నలుగురు నడుస్తున్నటువంటి బాట ఏదైతే ఉందో పది మంది నడుస్తున్న బాట ఏదైతే ఉందో అందులో మనం వెళ్ళాలా వద్దా ఈ ఉన్న పద్ధతులతోటి మనకున్న సిద్ధాంతాలతోటే నడుచుకుందామా లేక ప్రయోజనాల కోసం సాక్షికి విరుద్ధంగా పనిచేద్దామా అనేటువంటి ఒక ఆలోచన మీ మనసులో వస్తుంది దానికి ఎటు ఒక నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరొకళ్ళకి చెప్పి నిర్ణయం తీసుకోవటం మీకు ఇష్టం లేదు కొన్ని విషయాల్ని కుటుంబ సభ్యులతో కూడా పాలు పంచుకోకూడదు అని చెప్పని నిర్ణయించుకుంటారు విషయాలని గోప్యంగా ఉంచుతారు రహస్యమైనటువంటి ప్రయాణాలు రహస్యమైనటువంటి చర్చలు రహస్యమైనటువంటి ఒప్పందాలు ఇవన్నీ మీకు కలిసి వస్తాయి మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది పెళ్లి కానటువంటి మగపిల్లలకు కూడా సంబంధాలు కుదిరే పరిస్థితి ఈ వారం గోచరిస్తుంది ఈ కుంభరాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది అదేవిధంగా అదృష్ట సంఖ్య ఐదు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ గురువారం నాడు బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాదిస్తాయి పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో మహాలక్ష్మీదేవికి లక్ష్మీచందనంతో ఆరావళి కుంకుమతోటి పూజ చేయటం అష్టములికాతయులతో లక్ష్మీ తామర వతులతో దీపారాధన చేయటం చెప్పదగిన సూచన ఇది శ్రావణమాసంలోనే కాదు ఎప్పుడు చేసినప్పుడు కూడాను అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు లభిస్తాయి సంతానం యొక్క పురోగతి చాలా బాగుంటుంది